జనగామ జిల్లాలో సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యా వాలంటీర్లు జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపి విశ్రాంతి భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. నువ్వు వాలంటీర్ ఏమో విద్యా వాలంటీర్ల సమస్యల పైన జనగామ జిల్లా విద్యా వాలంటీర్ల సంఘం మరి మహాధర్నా ర్యాలీ మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వంలో మరి ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలలో మరి విద్యా వాలంటీర్లు అనే పేరుతోటి మరి గత సంవత్సరం 15,661 మందిని తీసుకోవడం జరిగింది. మరి వీరిని ప్రతి సంవత్సరము రోస్టరు మరియు మెరిట్ ఆధారంగా మమ్మల్ని మరి విద్యా వాలంటీర్లుగా విధుల్లోకి తీసుకోవడం జరిగింది. మరి దీన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా మరి తొలగిస్తూ మళ్లీ అప్లై చేసి మళ్లీ మెరిట్ ఆధారంగా మళ్లీ తీసుకోవడాన్ని సవాలు చేస్తూ గత సంవత్సరము మరి టీవీఎస్ మా తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘం తరఫున మరి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కోర్టు మరి విద్యా వాలంటీర్లకు ఒక తాత్కాలిక ఉద్యోగ స్థానంలో మరి ఆ ఉద్యోగిని తొలగించి మళ్ళా ఆ తాత్కాలిక ఉద్యోగ స్థానంలో ఇంకొక తాత్కాలిక ఉద్యోగిని నియమించడం అనేది చట్టరీత విరుద్ధం కాబట్టి మరి వీళ్ళని రెన్యువల్ చేయాలని మరి కోర్టు హైకోర్టు తీర్పుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరము విద్యా వాలంటీర్లందరినీ కూడా రెన్యువల్ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి యొక్క ఉత్తర్వులు జారీ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే టీఆర్టీ భర్తీ అనంతరము మరి వారి స్థానంలో నియమించబడినటువంటి విద్యా వాలంటీర్లను తొలగించడం మరి విద్యా సంవత్సరము మధ్యలో మరి ఈ యొక్క విద్యా వాలంటీర్లను తొలగించడం వల్ల మరి దీనినే నమ్ముకున్నటువంటి మా యొక్క విద్యా వాలంటీర్లు అందరం కూడా మరి ఉపాధి కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. కాబట్టి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మరి ఈ యొక్క రాష్ట్రంలో అనేక ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. మరి ఖాళీలు ఉన్నటువంటి సందర్భంలో మన జనగామ జిల్లాలో దరిదాపుగా 250 పైచీలకు మరి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఇప్పటికీ మన జనగామ జిల్లాలో 120 మంది విద్యా వాలంటీర్లు మాత్రమే పనిచేస్తున్నారు. మరి మొన్న మరి మన జనగామ జిల్లాలో టీఆర్టీ ద్వారా భర్తీ అయినటువంటి ఉపాధ్యాయులు 100 మాత్రమే నియమితులు కావడం జరిగింది. మరి ఇంకా 100 పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. మరి మన జిల్లాలో టీఆర్టీ భర్తీ స్థానంలో తొలగించబడినటువంటి విద్యా వాలంటీర్లు కేవలం 11 మాత్రమే ఉండడం జరిగింది. మరి ఆ 120 ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులలో మరి యొక్క 15 మరి సర్దుబాటు చేసి మరి వెంటనే మరి మా ఉద్యోగాలకి భద్రత కల్పించి సర్దుబాటు చేసి విద్యా వాలంటీర్లు మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని మరి సందర్భంగా కోరడం జరుగుతుంది. దాని ఫోటోనే కరెక్ట్ వస్తుంది. ఓకే.